ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళు కోరుకున్నటువంటి వంద రకాల కోరికలు ఉన్నాయి అందులో వాళ్ళకి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వద్దు ఫింగర్ఫొద్దు వాళ్ళు వచ్చినప్పుడు రానియ్యాలా వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆగిపోవాలా వాళ్ళకి వేరే పనులు ఏమి వేయొద్దు కానీ ఎలక్షన్ డ్యూటీస్ వేయాలి ఇట్లాంటి రకరకాలైనటువంటి ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కోరుకుంటూ ఉంటారు సరే అవన్నిటి పక్కన పెడితే ఉపాధ్యాయులని సంతృప్తి పరిచే చర్యలు అంటే ప్రభుత్వ సంతృప్తి పరిచే చర్యల్లోకి దిక్కు వచ్చారు జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి బదిలీలు మొన్న మధ్యన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నుండి ఇప్పుడు పోలీసు అధికారుల బదిలీలు అడిగినవి అడిగినట్టు చేసుకుంటూ వస్తున్నారు అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్లు లేకపోతే ఆర్డీఓల బదిలీలు ఇప్పుడు ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు దీంతో ఏళ్ల తరబడి ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి అవకాశాలు దక్కినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ దీంట్లో జాగ్రత్త పడాల్సింది ప్రభుత్వం ఒకటి ఉంటుంది కొన్ని స్కూళ్ళకి ఎక్కువ టీచర్లు వచ్చి కొన్ని స్కూళ్ళకి టీచర్లు లేకపోతే దుర్మార్గం ఎస్పెషల్లీ ఇంటీరియర్ ఏరియాలు అలాగే గిరిజన ప్రాంతాలు దళిత వాడలు వీటిట్లలో మాత్రం కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాలి ఎక్సెస్ స్టాఫ్లు అక్కడక్కర్లేదు అక్కడ కూడా మిగతాక స్కూల్స్లో కూడా అన్నిట్లలో అన్ని సబ్జెక్టులకి టీచర్లు ఉండి తీరాలి అన్ని సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండి తీరాలి ఉండేలా తీ చర్యలు తీసుకోవాలి టీచర్లను సంతృప్తి పరుస్తూ మనం ఈ ప్రాథమిక సూత్రాన్ని పక్కన పెట్టేస్తే పిల్లలు అన్యాయం అవుతారు నాడు నేడు కింద బాగుపడ్డ స్కూళ్ళు పెరిగినటువంటి రిజల్ట్ ఆత్మస్థైర్యాన్ని తెచ్చింది ఆ ఆత్మస్థైర్యం రాజకీయం కోసం దెబ్బ తినకూడదు ఆ జాగ్రత్త పడాల్సిన బాధ్యత జగన్ సర్కార్కు ఉంది